नमस्ते माँ जी, कैसे हो? सब कुछ ठीक ठाक? आप कैसे देते? आप तो अच्छे देते। लक्ष्मी कदा माँ, ओल्ड सिटी लो माँ कोसम వెలిసిన భాగ్యలక్ష్మి కదా. నేను ప్రకాష్. ప్రకాష్ పేరుదో ఒళ్ళంత క్యాష్ ఇచ్చావు కానీ చేతికి ఏమి ఇవ్వలేదు. అయినా నేను కారు అడిగానా, బంగ్లా అడిగానా? లేదు, 1 కోటి రూపాయలు అడిగాను అనుకో. గత 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు నీ దగ్గరికి వస్తున్నాను కదా. సరే, ఒక రోజుల్లో కర్ఫ్యూ రోజులు పోలీసుల నుంచి ఆ లాఠీల నుంచి తప్పించుకొని మరి పూజలు వచ్చిన రాకపోయినా నేను వచ్చి మీకు పూజలు చేస్తున్నానే. అయినా యూ డోంట్ కేర్ అబౌట్ మీ. వై? నీ గురించి కొంచెం నా వైపు తిప్పు. ప్రతి ఫోటోలో ఆ చేతుల నుంచి నాన్ స్టాప్ గా గోల్డ్ కాయిన్స్ ఫ్లో అయిపోతూనే ఉంటాయి. ఆ చేయి కొంచెం నా వైపు తిప్పితే అయిపోతాగా, పోటీ షోడని అయిపోతాగా. దసరాకి, దీపావళికి, నవరాత్రులకు, శ్రావణ శుక్రవారాలకు ఎంత నమ్ముకున్నాను, ఎంత ఖర్చు పెట్టాను. అంటే అలాంటిదని కాదమ్మా, మనలో మన మాట తల్లి బిడ్డలం అనుకోవచ్చు. కొబ్బరికాయ 15 రూపాయలు, ఆ విషయం నీకు తెలుసు. కుంకుమ అగరబత్తి అదో 5 రూపాయలు. మరి మన హారతి కర్పూరము, పూలు, నూనె అదో 20 రూపాయలు. అంటే 15 ప్లస్ 5 ప్లస్ 20 ఎంత అయింది? 40 రూపాయలు. అట్లా రోజుకి 40 రూపాయలు అంటే నెలకి 30 రోజులు. అంటే 40 × 30 = 1200. 1200 రూపాయలు నెలకు అవుతుంటే సంవత్సరానికి 12 నెలలు అంటే 12 × 1200 ఎంతైంది? 14400 అయింది. అలా మరి సేమ్ ఇదే పూజ ప్రతిరోజు 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కదా. అంటే 25 × 14400 అక్కడ ఎంతైంది? 360000 అయింది. మరి అప్పుడప్పుడు స్పెషల్ ఖర్చులు, మన స్పెషల్ పూజలు, వచ్చిపోవడానికి పెట్రోల్ ఖర్చులు అవన్నీ ఒక 40000 అవ్వవు. ఆ 40000 తీసుకొచ్చి ఈ 360000లో కలిపితే అక్కడే 400000 అయింది. మరి మన ఓల్డ్ సిటీ ఇంట్రెస్ట్ రేట్ మీకు తెలిసిందే కదా, నెలకి 5% అంటే ఈ 400000కి సంవత్సరానికి అయ్యే ఇంట్రెస్ట్ 240000. మరి అట్లా చూసుకుంటే 25 సంవత్సరాలకి 60000. ఆ 60000 ఇంట్రెస్ట్ మాత్రమే, అసలు 400000 ఇంకా అలాగే ఉన్నాయి. ఆ 400000 తీసుకొచ్చి ఈ 60000లో కలిపితే ఇప్పుడు వరకు నేను నీ మీద ఖర్చు పెట్టింది 64 లక్షలు. బచ్చగాడిని, నేనేమీ కన్ఫ్యూజ్ అనిపిస్తుంటే ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, నువ్వు నాకు ఎంత ఇవ్వాలి? అర్థం చేసుకో, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ముందే సమజ్నకి కోషిష్ కదవు. నేను ఏమడుగుతున్నాను, నన్ను ఏమైనా మినిస్టర్ చేయమంటున్నానా, లేదా ఏదైనా స్వామిని చేయమంటున్నానా? లేదే, ఏదో జస్ట్ 1 కోటి రూపాయలు హాయిగా లైఫ్ గడుపుకోవడానికి అడుగుతున్నాను అంతే. ఇండియా వరల్డ్ బ్యాంక్ నమ్ముకుంది, ఇండియన్స్ మిమ్మల్ని నమ్ముకున్నాం. ఎంతసేపు బాగా బలిచిన వాళ్ళకి ఇవ్వడం తప్పితే మాలాంటి లేని వాళ్ళకి ఇవ్వవా? ఇగో నాకు కోపం వచ్చేస్తుంది, బిడ్డలాంటి వాడిని, అందుకే 4 రోజులు టైం ఇస్తున్నాను. ఇప్పుడే విను, ఇంకో గంట సేపు ఆగితే బయట నీకోసం వచ్చే ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఆ గోలలో నా గోలు నీకు వినిపించదు. ముజే బనావో కరోడ్పతి, నన్ను కోటి షోర్ని చెయ్యి. లేదనకు, నువ్వు ఒక నిజమైన, నిజాయితీ అయిన, నికాల్సమైన, అత్యాసని నీ ఫ్యాన్ని మిస్ అయిపోతావు. అయినా ఫ్యాన్స్ లేకపోతే ఎవ్వడు లేడు ఇక్కడ, పైసలా తోపునాయి. అదే నేనేమైనా ఇప్పటికిప్పుడు నేను నన్ను కోటేషన్ చేసేయమంటున్నానా? లేదే, తీసుకో టైం, తీసుకో 4 రోజులు, తీసుకో అది మ్యాటర్. 1 మంత్ 1 కోర్. ఓకే, జై భాగ్యలక్ష్మి, జై జై భాగ్యలక్ష్మి అన్నట్టు ఇవాళ 40 రూపాయలు ఇంకా యాడ్ చేయలేదు. ఇప్పుడు దానికి చెప్పినవి కూడా రఫ్ ఎస్టిమేట్స్ మాత్రమే. రేపు మళ్ళీ వచ్చి చెప్తాను. ఓకే, వస్తాను.